हेलो एवरीवन, नेनु मी अश्विनी। वेलकम बैक टू बाडल मनस किचन। इवाल्टि वीडियो नेनु ओक हेल्दी ज्यूस चूपिंचबोतुन्नानु। चाला टेस्टीगा उंटुंदी, प्लस तक्कुव टाइम लोने चेसुकोवच्चु। ना वीडियो गनुक मोदटिसारि चूसिनट्लयिते इला सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल ऐकान् कूडा क्लिक चेयडं मर्चिपोवद्दु। సాధారణంగా జామకాయలు మెత్తబడిపోతే తినబుద్ధి కాదు కదండీ, దాన్ని ఇలాగ జ్యూస్ కింద చేసుకుని తాగితే చాలా చాలా బాగుంటుంది। ముందుగా ఇలా జామకాయని కట్ చేసుకున్నాక ఆ తర్వాత పీల్ చేసుకోవాలి। పీల్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని మిక్సీకి పట్టుకోవాలి। కట్ చేసుకున్న ముక్కలతో పాటు చిన్న కప్పు పంచదార కూడా వేసుకోవాలి। మీకు కావాలంటే పంచదార కొద్దిగా తగ్గించుకోవచ్చు। ఆ తర్వాత మిక్సీకి పట్టుకోవాలి। చూసారు కదండి, థిక్ పేస్ట్లో తయారైంది కదా। ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి। స్ట్రెయిన్ చేసిన జ్యూస్ ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా వేసుకోవాలి। మీకు కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్ళు కూడా పోసుకోవచ్చు। మరి చిక్కగా కాకుండా మరి పలచగా కాకుండా చూసుకోవాలి। ఆ తర్వాత ఒక చిటికెడు salt వేసుకోవాలి। దీంతో పాటు ఒక చిటికెడు నల్ల ఉప్పు కూడా వేసుకోవాలి। ఒక నిమ్మచెక్క కూడా కట్ చేసుకుని ఆ రసం వేసుకోవాలి। నేను ఆల్రెడీ పంచదార కలిపేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి। మీకు కావాలంటే జామపండు మిక్సీ పట్టాక కూడా షుగర్ కలుపుకోవచ్చు। ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ లో తీసుకుని సర్వ్ చేయడమే అంతేనండి। ఎంతో సింపుల్ అండ్ టేస్టీ జామకాయ జ్యూస్ రెడీ। సో ఇదండి ఇవాల్టి వీడియో। ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ వాడ్ల మనీస్ కిచెన్।